పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీల ఆదివారం, ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వెలుగులో నడుచుకోవాలి. లోకమంతా చీకటిమయం, ఎటుతోచని పరిస్థితి, కానీ యేసుప్రభు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, వాడు వెలుగులో నడుచుకుంటాడు. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు మార్గంలో ప్రతి స్త్రీ ఉండాలి. అప్పుడే తన కుటుంబానికి శుభం కలుగుతుంది, తను చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యం కొరకు ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభు నాకు దేవుని యందు భయభక్తులు గల స్త్రీకి కావలసిన 10 లక్షణాలు మరి దేవుడు బయలుపరిచినాడు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందని, అందముండి జ్ఞానం లేకుంటే లాభం లేదు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 11:22 ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముఖనున్న బంగారు కమ్మి వంటి, సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ, దేవుని భయం లేని స్త్రీ, అది బ్రతికి ఉండినను చచ్చినదని తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని భయమే నీకు ఐశ్వర్యమని, దేవుని భయం వల్ల నీ కుటుంబానికి దీవెనని, దేవుని భయమే నీ యొక్క ప్రతి ప్రయాసాన్ని దీవిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం. చెడుతనాన్ని విసర్జించి నువ్వు ప్రభు మార్గంలో, ప్రభు వెలుగులో నడుచుకోవాలి. అది నీకు ఆశీర్వాదకరం. మరి 10 కార్యాలు నేను చెప్తాను, గమనించండి. మొట్టమొదటిది, యేసు ప్రభుతో నీకు ఒక సన్నిహిత సంబంధం ఉండాలి. భర్తతో సంబంధం ఉంది, పిల్లలతో సంబంధం ఉంది, బంధువులతో సంబంధం ఉంది, తోటి ఉద్యోగులతో సంబంధం ఉంది, సంఘములో సహవాసంతో, తోటి విశ్వాసులతో సంబంధం ఉంది. కానీ అన్ని సంబంధాలను మించింది యేసుతో ఉన్న బంధమే. ఇఫ్ యు ఆర్ బాండ్ ఇస్ స్ట్రాంగ్ విత్ జీసస్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. మరి క్రీస్తును రక్షకునిగా స్వీకరించి దినదినము క్రీస్తుతో నువ్వు ఎదగాలి. భక్తుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు శిరస్సు మట్టుకు నువ్వు ఎదగాలని. మొట్టమొదటి కార్యం, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతి స్త్రీ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాటను ఎంతగా వింటుందో మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియ ఉత్తమమైంది ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు, అవసరమైంది ఒక్కటే అని. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే స్త్రీ, దేవుని ఎంతో భయభక్తులు గల స్త్రీ. దేవుని వాక్యం అంటే దేవుడే కదా, వాక్యమే దేవుడై ఉండేనని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ద మోర్ యు లవ్ ద వర్డ్, ద మోర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఉదయమే లేచి ప్రభు పాదాల దగ్గర వాక్యం చదవాలి. దేవుని వాక్యంలోని మర్మములను బయలుపరచమని ప్రార్థన చేయాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ప్రార్థన నువ్వు దేవునితో చేసే సంభాషణ అయితే, వాక్యం చదువుతుండగా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, దేవుడు నీతో చేసే సంభాషణ. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము ఎంతో గొప్పది, రత్నరాశులను మించింది దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అ డిటర్జెంట్. నీ హృదయము అంతరింద్రియములను పరిశుద్ధం చేసేది దేవుని వాక్యం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యాన్ని ఆశించాలి, వినాలి, చదవాలి, వాక్యం పలకాలి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. 63:5 కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. రాత్రి జాముల యందు నిన్ను నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము
తృప్తి పరచబడుచున్నది. అంటే దేవుని వాక్యంతో నీకు తృప్తి కలుగుతుంది. ఈ లోకం నీకు తృప్తిని ఇవ్వదు. ద మోర్ యు హ్యావ్ ద వరల్డ్ ద మోర్ రెస్ట్లెస్నెస్. నువ్వు ఎంతగా లోకాన్ని నింపుకుంటావో అంతగా నీలో మరి అసమాధానం పెరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుని యందు భయభక్తులైన స్త్రీ మొట్టమొదటి లక్షణంగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి. మత్తయి సువార్త 6:33 ఒక మాట ఉంది, ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెన్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యు. దేవుని రాజ్యము నీతిని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. కనుక ఈ లోకం కంటే నువ్వు దేవుని ప్రేమించాలి. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థము దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావు, దేవుని మాటలతో నీ హృదయం నింపుకుంటున్నావు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నావు. కాబట్టి లోకమునైనా లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుండా, ఎందుకంటే అవన్నీ గతించిపోతుంది. లోకము దాని ఆశయం గతించిపోతుంది, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని వాక్యము గతించిపోదు. రెండవది దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కావాల్సిన లక్షణం, రెండవది ఆమె షీ హ్యాస్ ఏ క్వైట్ అండ్ ఏ వెరీ కామ్ స్పిరిట్. మీరు దేవుని యందు భయభక్తులు గల స్త్రీలను ఎప్పుడైనా గమనించినారా? వాళ్ళలో హడావుడి ఉండదు, చాలా నిమ్మళంగా ఉంటారు. వాక్యం అంటుంది కదా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. చాలామంది స్త్రీలు ప్రార్థనాపరులు, సంఘ సేవ చేసేవారు ఇంట్లో కలహిస్తూ ఉంటారు. ద కీప్ ఫైటింగ్ ఇన్ ద హౌస్. అది దేవుని భయముకున్న లక్షణం కానే కాదు. దేవుని భయం గల స్త్రీ అయితే నీ ప్రవర్తనలో సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారం మీరు ధరించుకోవాలని పేదరు తన పత్రికలో అంటున్నాడు. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక దైవ భయము గల స్త్రీ మృదువైన స్వభావం, సాధువైన స్వభావం, సాత్వికమైన స్వభావం, ఇది చాలా అలంకారంగా ఉంటుందని మనం వాక్యంలో చూస్తున్నాం. ఆమెకి కలవరం లేదు. షీ ఈజ్ వెరీ మచ్ ఫిక్స్డ్ ఇన్ ద లార్డ్. ఆమె దేవునిలో వేరుపారి స్థిరంగా ఉన్నది. ఆమెకు రాబో కాలం గురించి కూడా చింత లేదని వాక్యంలో ఉన్నది. ఆమె నిన్నటి గురించి చింతించడం లేదు, రేపటి గురించి వ్యసనపడడం లేదు, మరి ఈరోజు గురించి ఆమెకు కలవరం లేదు. ఎందుకంటే ఆమె దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం గల స్త్రీ. అందుకే ఆమె మరి స్వస్థ బుద్ధితో ఉన్నది, భక్తి పొర్రాలు. ఆమె దేవుని శక్తిని అనుభవించే స్త్రీ. అదే దైవ భక్తి అంటారు కదా, కొంగ భక్తి, కోడి భక్తి, ఉడత భక్తి. ఈ భక్తితో ఏమి లాభం లేదు. పైకి భక్తి గలవారిగా నటించి దేవుని యొక్క శక్తిని వారు త్యజిస్తున్నారండి. అలా కాదు, నిజంగా దేవునితో ఉన్న ఆ సంబంధమే అది నీకు దైవ భయం దైవ భక్తిగా మారిపోతుంది. మరి మూడో చూసినప్పుడు దేవుని భయం గల స్త్రీ. నేను ఈరోజు చెప్పేది దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కావాల్సిన 10 లక్షణాలు. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది, పిరికిది కాదన్నమాట. కొందరు స్త్రీలను చూస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కొంగు మరి తడి ఆరదు, 24 గంటలు ఏడుస్తూ ఉంటారు. అట్టివారు ఇంటికి ఏమి వెలుగునిస్తారు? భర్తకి ఏమి నెమ్మదిస్తారు? పిల్లలకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? ఎ గాడ్ ఫియరింగ్ ఉమెన్ షుడ్ బి ఎ వెరీ కాన్ఫిడెంట్ ఉమెన్, ఆత్మవిశ్వాసము గల స్త్రీ. ఆమె ధైర్యంగా ఉంటుంది, ఆమె భయపడదు, దేనికి భయపడదు. సామెతలు 14:26 ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించం. లేని ధైర్యాన్ని పుట్టిస్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదని వాక్యము సెలవిస్తుంది. ఆమె పిల్లల గురించి కూడా ఆమె ప్రార్థన చేసి ఆమె భారాన్ని దేవునికి అప్పగిస్తుంది. ఆమెలో పిరికితనం లేదు, ఆ ధైర్యము లేదు. ఎందుకంటే ఆమె దేవునిలో నమ్మకం ఉన్నది. ఆమె ప్రతిదానికి కొరకు కూడా దేవుని మీద ఆశ్రయిస్తుంది. షీఈస్ రిలయింగ్ ఆన్ గాడ్, డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్. దట్స్ వై షీఈస్ టెన్షన్ ఫ్రీ. టెన్షన్ లేదు ఆమె. ఆమెకు విశ్వాసం గల స్త్రీ. ఆమె నమ్ముతుంది దేవుని, సర్వశక్తుడైన దేవుడు తోడున్నాడని.
సర్వ శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు విచారం ఎందుకు? నీకు కృంగుదలం ఎందుకు? నీకు వ్యసనం ఎందుకు? బాధ దుఃఖం ఎందుకు? దేవునిలో ఉండేవారు ధైర్యంగా ఉంటారు. శ్రమ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, శోధనలు వస్తున్నాయి, కానీ చెయ్యి విడవని దేవుడు ఉన్నాడు కదా. మరణం వరకు సదాకాలం నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు కదా. అందుకే దేవుని ఎందు భయవతులు గల స్త్రీకి గొప్ప ధైర్యం ఉన్నది. ఆమె దేని గురించి భయపడదు. బలము గల స్త్రీ అన్నమాట. బలము ఘనత ఆమెకు వస్త్రములని 31 సామెతల్లో మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో, కుటుంబంలో ఏది జరిగినా అది మేలు కొరకే జరుగుతుందనే విశ్వాసం. రోమీలకు రాసిన పత్రిక 8:28లో ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. కాబట్టి నిర్భయంగా ఈ స్త్రీ ఉంటుంది. చూడండి, ఆమె షీఈస్ వెరీ రిలెంట్లెస్ ఇన్ ప్రేయర్ లైఫ్ అండ్ ఇంటర్సెషన్. దేవుని ఎందు భయపడుతున్న స్త్రీ ఒక ప్రార్థనా పరురాలైన స్త్రీ. అసలైన భక్తి కోరుకోవాలండి, పై పై పూతలు కాదు. దీర్ఘమైన ప్రార్థనలు చేసి ప్రజలు విని నువ్వు గొప్ప భక్తి పరురాలని అనడానికి కాదు. నీ భక్తి దేవునికి తెలవాలి. నీ భయము, నీ భక్తి ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు నీ హృదయాభిలాషలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. నీ కోరికలు సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచన యావత్తు ఆయన నెరవేరుస్తాడు. నీ కుటుంబం పట్ల ఉన్న ఆశలు నెరవేరుస్తాడు. నీతిమంతులు కోరినది వారికి దొరుకుతుంది. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తుందని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పవిత్రమైన హృదయంతో చేయాలి. పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో. యూ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ వెన్ యూ అప్రోచ్ గాడ్. అట్టి ప్రార్థనలు దేవుడు వింటాడు. నీ కుటుంబం విషయం ఉన్న ప్రతి కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించాలి. యు హావ్ టు హంబుల్ యువర్సెల్ఫ్ బిఫోర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. కనాను స్త్రీని చూసినప్పుడు ఎంత పట్టుదల అండి, ఎంత పట్టుదల. ఆమె తన కుమార్తె స్వస్థపరచబడాలని ఒక పట్టుదల. అందుకే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని మనం వాక్యంలో చూస్తున్నాం. యూ షుడ్ హ్యావ్ పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయమని ఆదేశం ఉన్నది. 5వది, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ ఎప్పుడు కూడా ధనం గురించి కానీ వనరుల గురించి కానీ ఆమె ఎప్పుడు చింతించదు. ఆమె పొదుపు గల స్త్రీ. దేవుడిచ్చిన వాటిని చక్కగా వాడుకుంటుంది. వ్యర్థమైన ఖర్చులు చేయదు. ఆయన ధారాళంగా ఆమె దీనులకు చేయి చాపుతుందంట, దరిద్రులను ఆదుకుంటుందంట, దైవ కార్యాల్లో పాల్పడుతుందంట, దేవుని సేవకులకు చేతులు చాపి సహాయపడుతుందంట. మరి దశమ భాగం ఇవ్వమని తన కుటుంబానికి భర్తకు నేర్పిస్తుంది. ఎందుకంటే దేవుడు లేకుంటే మనకి ఏమీ ఆశీర్వాదం. అంటే యోహాన్ సువార్త 15లో ఉంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నీకు ఇచ్చిన ఆశీర్వాదము, నీకు ఇచ్చిన సంపద, నీకు ఇచ్చిన ప్రతి దీవెన అది దేవుని మూలానే కలిగింది. కాబట్టి దేవుని కార్యాలలో పాల్పడుతుంది దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఆమె ధారాళమైన స్వభావం కలిగి ఉంటుంది. పేదలను, బీదలను ఆదుకుంటుందని ఆమె సమృద్ధిగా విత్తుతుంది, సమృద్ధిగా కోస్తుంది. దైవ కార్యాలు చేయడానికి దేవుడే కృపను విస్తరిస్తాడు అనే విశ్వాసం ఆమెలో ఉంటుంది. ఆమె పిసినారిగా ఉండదు, పిరికిగా ఉండదు, పిసినారిగా ఉండదు. షీ హ్యాస్ గాడ్ ఇన్ హర్. ఆమెలో దేవుడున్నాడు కదా, సృష్టికర్తనే ఆమెలో నివసిస్తున్నాడు. ఇక ఆమెకేం కొదు ఉంటుంది? యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదట. సింహపిల్లలైనా లేమిగలి ఆకలిగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృప గల ఉపదేశము ఆమె తన ఇంటి వారికి అందిస్తుందట, ఉపదేశిస్తుందంట. ఆ ఉపదేశం కృపతో కూడిందట. మరి 6వదిగా మనం చూస్తున్నాం, షీ విల్ గివ్ వెరీ వైజ్ అడ్వైస్ టు హర్ హస్బెండ్ అండ్ గుడ్ కౌన్సిల్ టు హర్ చిల్డ్రన్.
ఆ గొప్ప బాధ్యత ప్రతి విశ్వాసమైన స్త్రీకి ఇచ్చినాడు దేవుడు. నీ ఇంటిని క్రమంలో నడిపించే బాధ్యత. ఊరంతా ఉద్ధరించి ఇల్లు పాడు చేసుకుంటే దానివల్ల ఏం లాభం? కాబట్టి మొట్టమొదట నీ ఇంట్లోనే నువ్వు ప్రకాశించాలి. యువర్ షైన్ బ్రైట్ ఇన్ యువర్ హౌస్. నీ భర్తకు పరిచర్య చేయాలి, పిల్లలకు పరిచర్య చేయాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మాటలు తగ్గించాలి స్త్రీలు. ఖచ్చితంగా చెప్తున్నాను, సంఘాల్లో అయిన కలహము, గృహాల్లో కలహము, స్త్రీలు అధికంగా మాట్లాడడం ద్వారా. మిత్తముగా నువ్వు మాట్లాడితే నువ్వు వివేకగా ఎంచబడతావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండాక మానదు. ఎప్పుడు నోరు తెరవాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలి, అదే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నీ సంభాషణ ఉప్పు వేసినట్లుండాలని కొలసి 4:6 చూస్తున్నాం. పౌలు భక్తులు అంటున్నాడు విశ్వాసులతో, నీ సంభాషణ ఉప్పు వేసినట్టుండాలి. నువ్వు మాట్లాడుతుంటే అది రుచికరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు జ్ఞానవంతురాలుగా ఉండాలని వాక్యము బోధిస్తుంది. 7 చూసినప్పుడు చాలామంది స్త్రీలు పాపం చేస్తారు, కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలని పెనుగులాడుతూ ఉంటారు. హౌ కెన్ దట్ హ్యాపెన్? యు ఆర్ సిన్నింగ్ అండ్ యు హ్యావ్ సిన్ ఇన్ యువర్ హార్ట్. హౌ కెన్ యూ క్లెయిమ్ గాడ్స్ వర్డ్? హౌ కెన్ యూ క్లెయిమ్ గాడ్స్ ప్రామిసెస్? దేవుని వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోవడానికి నీకు పరిశుద్ధమైన హృదయం కావాలి కదా, దేవుని ఎదుట ధైర్యం కావాలి కదా. నీ హృదయం దోషారోపణ చేస్తే నీకు ఏ ధైర్యం ఉంటుంది దేవుని అడగడానికి ఏదైనా? కాబట్టి రోములో పాపం కప్పుకోకూడదు, ఆ దేవుని సందులో ఒప్పుకొని వదిలిపెట్టాలి. నీలో పాపం ఉంటే నీ కుటుంబానికి కీడు. తల్లి పాపం అని 109 కీర్తనలు ఉంది, 14 వచనంలో 109:14 వర్స్ కీర్తనలు 109:14. నా తల్లి పాపము తుడిపి పెట్టబడుకుండును గాక. అంటే తల్లి పాపం అనేది ఉందన్నమాట. అవిశ్వాసైన భర్త విశ్వాసురాలైన భార్య ద్వారా తప్పకుండా రక్షింపబడతాడని వాక్యం సెలవిస్తుంది. డోంట్ లూజ్ యువర్ హోప్. కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడో చూడలేడు. పవిత్రపరుస్తుంది. పరిశుద్ధమైన తల్లిగా, పరిశుద్ధమైన భార్యగా, పరిశుద్ధమైన సంఘ విశ్వాసిగా ఉంటే నీ ద్వారా ఎంత మేలు ఇతరులకు జరుగుతుంది. నీ ద్వారా దేవుని రాజ్యమే కట్టబడుతుంది. నియంత్రణ నీకు వీలు కాదు పాపం చేయకుండా ఉండడానికి, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. ప్రతి పాపానికి, ప్రతి నీచ కార్యానికి దూరంగా నన్నుంచు. దేవుని భయము నాకు దయచే, అణు అణువున దేవుని భయము దయచేయమని ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థనలు దేవుడు వింటాడు, అప్పుడే నీ పిల్లలు దీవింపబడతారు, అప్పుడే నీ భర్త మారుతాడు. కాబట్టి ఇది మనం గమనించాలి. తర్వాత 8 చెప్తున్నాను. ఎప్పుడు స్త్రీలు, ముఖ్యంగా దేవుని అందు భయపడుతూ గల స్త్రీలు సంతోషంగా ఉండాలని. సంతోషము సగం బలాన్ని ఇస్తుందని నానుడి ఉంది కదా, సంతోషమే సగం బలం అంట. దేవునిలో సంతోషం పూర్ణ బలం అని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పట్లు కొట్టి దేవుని స్తోతిద్దాం. హల్లెలూయా. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని అందు ఆనందించడం వల్ల నాకు బలము కలుగుతుందని గ్రంథకర్త అంటున్నాడు కదా. అవును, దేవుని అందు ఆనందిస్తే నాకు బలం. మరి సంతోషంగా ఉండాలి. భక్తిహీనులు ముఖము మార్చుకుంటారని కొందరు కుటుంబాల్లో చూస్తాం కదా, ఆ స్త్రీ మూతి ముడుచుకోవని ఉంటుంది, అసటి మీద అంత కూర్చుడు, ముఖమంత విచారం, బాధ. అది ఆ కుటుంబానికి క్షేమకరం కాదు. సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలంట. దొరికేంతవరకు ఇటు పర్స్యూ పీస్, సమాధానంగా ఉండాలి. మరి సంతోషంతో ఉండాలి. నీలో సంతోషం ఉంటే ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషం అంటుకుంటుంది అంట అనమాట. అది యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ కీప్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. తర్వాత 9, ఈమె దేవుని అందు భయభక్తులు గల స్త్రీ. చాలా కష్టపడుతుంది, కష్టజీవి అనమాట, హార్డ్ వర్కర్. షీ వర్క్స్ హార్డ్, షీ రైజెస్ అ వర్ల్డ్. ఉదయమే లేస్తుంది, తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది, తన చేతనైనంత మట్టుకు తన కుటుంబం కొరకు ఆమె శక్తిని ధారపోస్తుంది. ఆమె చేతికి వచ్చిన ప్రతి పనిని ఏ శక్తి వంచన లేకుండా చేస్తుంది, బలముగా పనిచేస్తుందంట. నడికట్టు చేత నడుమును బలపరుచుకుంటుందంట, చేతులతో
చక్కగా పనిచేస్తుందాడు ఈ స్త్రీ, దేవుని అందు భయభక్తులైన స్త్రీ. సోమరులైన స్త్రీలు ఉన్నారు. కొందరు ఉట్టి బైబిల్ ప్రార్థన చేస్తారు, ఇంటి పని చేయరు. అది దేవునికి ఇష్టమైన పనా? యు కీప్ ఆన్ ప్రేయింగ్, యు డోంట్ డూ ఎనీ వర్క్, దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని నియమాల్లో ఉంటే తప్పకుండా దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. నిన్ను దీవించి కొండ మీద ఉన్న పట్టణం వలె చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చివరిదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. క్షమా స్వభావం. దేవుని యందు భయభక్తులు గల స్త్రీకి 10 లక్షణాలు చెప్పినాను. 10వది క్షమా స్వభావము కలిగి ఉండాలి. కొలసి 3:13. నేను ఎలాగ మిమ్మల్ని క్షమించినో అలాగే మీరు ఇతరులను క్షమించాలి. పరలోక ప్రార్థన వల్లిస్తాము, దాంట్లో కూడా ఇతరులను, రుణస్థులను క్షమించినట్లు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం. ఆ క్షమా స్వభావం ఉంటేనే నీ జీవితము ముందుకు సాగుతుంది. నీవు నీ భర్తను క్షమించాలి. యు హ్యావ్ టు ఫర్గివ్ యువర్ హస్బెండ్. కొందరు భర్తలు క్షమించరు. ఆ క్షమా స్వభావాన్ని అడగాలి. దేవా, నా దోషములన్నీ క్షమించినావు కదా, మరి ఇతను నన్ను చాలా గాయపరిచినాడు, సూటిపోటి మాటల ద్వారా బాధపెట్టినాడు, నా గురించి చెడుగా చెప్తున్నాడు, అయినా క్షమించి, స్టిల్ యు ఫర్గివ్ హిమ్ బికాజ్ జీసస్ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ యువర్ సిన్స్. ఆ క్షమలో చాలా శక్తి ఉందండి. అసలు జ్ఞానవంతరాలు ఇల్లు కట్టుకుంటుంది అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. వితౌట్ లవ్ అండ్ ఫర్గివ్నెస్ యూ కెనాట్ బిల్డ్ యువర్ హౌస్. ప్రేమతోనే క్షమా స్వభావం వస్తుంది. ఆ క్షమా స్వభావం లేకుంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన భర్తను, నిన్ను ఆయాస పెట్టిన, నీలో వ్యసనం తొలగించుకొని సంతోషమైన హృదయంతో ప్రార్థన చేస్తూ క్షమిస్తూ ముందుకు సాగాలి. కొన్ని వాక్యాలు చెప్పి నేను 10 కార్యాలు చెప్పినాను. 1, దేవుని వాక్యాన్ని, దేవుని ఎందు భయభక్తులైన స్త్రీ ప్రేమించాలి. తర్వాత అస్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, కామ్ అండ్ క్వైట్ స్పిరిట్, సాధువైనట్టి మృదువైనట్టి స్వభావనే అక్షయాలంకారంగా ధరించుకోవాలి. 3, ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి స్త్రీకి. 4, ఆమె విజ్ఞాపన చేయాలి తన కుటుంబానికి కొరకు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. 5, ఆమె సమస్తము ధారాళంగా అనుగ్రహించే దేవుని అందే నమ్మకం ఉండాలి. మరి 6, తన నోరు జాగ్రత్తగా తెరవాలి, జ్ఞానం కలిగి నోరు తెరవాలి, కృపద గల ఉపదేశం ఇంటిలో ఆమె అందించాలి. 7, చూసినప్పుడు పాపం కప్పుకోకుండా దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి, డోంట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ ఇన్ యువర్ లైఫ్. 8 చూసినప్పుడు మరి సంతోషంగా ఉండాలి, ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లెజెంట్ డిస్పోజిషన్. 9, నీ చేతికి వచ్చిన పనిని శక్తివంచం లేకుండా నీ శక్తిపూర్వకంగా చేయాలి. దేవుడికి ఇచ్చిన భర్త, పిల్లలు, ఉద్యోగం, సంఘములో పరిచర్య, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, గాడ్ విల్ రివార్డ్ యువర్ హార్డ్ వర్క్. తర్వాత 10 చూస్తున్నాము, క్షమా స్వభావం కలిగి ఉండాలి. యు హావ్ టు జస్ట్ కీప్ ఫర్ గివింగ్ యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్. పిల్లలు తప్పు చేస్తారండి, మనం క్షమించకుండా ఇంకెవరు క్షమిస్తారు? నీకే నీ బిడ్డ మీద కనికరం లేకుంటే పరాయి వాళ్ళకి ఎలాగొస్తుంది? నువ్వు కన్న బిడ్డలను క్షమించు, క్షమిస్తూ ఉండు. కీప్ ఆన్ ఫర్గివింగ్. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో నీవు స్వీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాయన, నీ పాదములకు స్తోత్రం. ఆకాశం అందు నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవు మాకుండగా ఈ లోకంలో ఉంది ఏది మాకు అక్కర్లేదు. నీవు చేయి పట్టి ప్రతి స్త్రీని నడిపించే దేవుడు, దేవుని ఎందు భయభక్తులు గల స్త్రీ. మరి కలుగు ఉండవలసిన 10 లక్షణాలు ఈరోజు మేము నేర్చుకున్నాం. నీ వాక్యంలో ఎన్ని కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు మేము ధ్యానించినాం. నీ పరిశుద్ధమైన వాక్యము ప్రతి హృదయంలో మీరు ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న స్త్రీలను కూడా మీరు ఉజ్జీవింపచేయండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన, కూలిపోయిన బ్రతుకులను తిరిగి కట్టగలవు ఆయన, సర్వశక్తి గల దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన ఆదివారం ప్రతి స్త్రీ మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వారి కుటుంబాలకు కావాల్సిన మేలు దయచేయమని, సేవలో కూడా బిడ్డలు వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములో పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా గాని లేక ఉత్తరం ద్వారా గాని మరి ఈమెయిల్ ద్వారా గాని మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు 8:1 ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో అందరికీ ఆహ్వానం దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక